హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అద్వితా ఫ్యాషన్స్ అండ్ కిడ్స్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో ఎంతో ఫేమస్ అయినటువంటి బొంబాయి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ఒక కడాయిని పెట్టుకోండి పోపుకు సరిపడా ఆయిల్ని వేసుకుని దాంట్లో కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా వేయాలి అలాగే పావు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లిని దీంట్లో వేసి పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించుకోవాలండి ఇలా వేయిస్తూ ఉండగా ఒక టమాటోను కట్ చేసి దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ కొంచెం మగ్గే వరకు వీటిని వేయించుకోవాలండి కొంచెం వేగిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి టమాటోలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇదే టైంలో కొత్తిమీరను దీంట్లో యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు వీటిని వేడి చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నీళ్ళల్లో ఉండలేకుండా కలిపినటువంటి శనగపిండిని దీంట్లో యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఉడికించుకోవాలి పిండిని పోపులో యాడ్ చేసేటప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా చూసుకోవాలండి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీనిలో మళ్ళీ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ వాటర్ చిక్కబడే వరకు వీటిని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది అంటే మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయినట్లే దీన్ని పూరి చపాతీలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి